నమస్కారం. పల్లోలి ఛానల్కు స్వాగతం. కొలిమిగుండ్ల మండలం వార్తా విశేషాలు. సమర్పణ జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్. వ్యాఖ్యాత పల్లోలి శేఖరబాబు. చింతలాయపల్లి గ్రామంలో రామ్కో సిమెంట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సుధాకర్ రెడ్డి ఈ శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీజీఎం అజ్మల్ అహ్మద్, మేనేజర్లు శోభన్ బాబు, బోసుబాబు పాల్గొన్నారు. కొలిమిగుండ్లలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మహాత్మాగాంధీ 71వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. శాంతినగర్లోని ఆదర్శ మోడల్ స్కూల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు బాబు ఆనంద్, సుంకన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం వైవీఎస్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హనుమంతగుండం నాగిశెట్టిపల్లి గ్రామాల మధ్య కారు ఆల్విన్ లారీ ఢీకొన్న సంఘటనలో తాడిపత్రి మండలానికి చెందిన గోపి కుటుంబ సభ్యులకు గాయాలు కాగా ఎస్టీయూ శ్రీనివాసులు వారిని వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తహసీల్దార్ కార్యాలయంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. సకాలంలో డీడీలు తీసి సరుకులు పంపిణీ చేయాలని ఆర్ఐ శివరామారావు తెలిపారు. తిమ్మనాయనపేట చెరువులో చేపలు పెంచే విషయంలో తమ గ్రామానికి చెందిన ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని మాజీ గ్రామ సర్పంచి చిన్న కొండయ్య బాపూజీ తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన మనవి చేశారు. హనుమంతగుండం నాగిశెట్టిపల్లి గ్రామాల మధ్య కారు ఆల్విన్ లారీ ఢీకొన్న సంఘటనలో ఆల్విన్ లారీ బోల్టా పడింది. అందులో రవాణా చేస్తున్న రేషన్ బియ్యం బస్తాలు కూడా కింద పడిపోయాయి. వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. కొలిమిగుండ్ల మాజీ ఎంపీటీసీ చంద్రశేఖరుపై దాడి చేసిన బాలుడు, రాము, రామయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరిబాబు తెలిపారు. క్షణికావేశాలకు లోనై దాడులు చేసుకోవద్దని, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్ఐ గిరిబాబు తెలిపారు. మ్యాజిక్ షో మీకోసం. పల్లూలి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేయండి. ప్రేక్షకులకు ధన్యవాదములు.